ఇది ఒక ఎయిర్ ఫ్రెషనర్, మోస్ట్లీ మనం కార్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. అలా అని చెప్పేసి ఇది ఆర్డినరీ కాదు, కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీ. ఆ ఎక్స్ట్రా ఆర్డినరీ ఫీచర్ ఏంటంటే, ఇప్పుడు కనిపించే వీల్లో సోలార్ ప్లేట్స్ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే సన్లైట్ వచ్చి ఆ వీల్ మీద పడుతుందో ఆ వీల్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇందాక చూసారు కదా ఒక చిన్న బాటిల్, అది ఒక పర్ఫ్యూమ్. ఆ పర్ఫ్యూమ్ చిన్న ట్యూబ్లోకి తీసుకుని ఆ వైట్ కలర్ దాని మీద పోయాలి, కొన్ని డ్రాప్లెట్స్ అనమాట ఆ పేపర్లో జోయించినట్టు. అలా పోసి మన డాష్ బోర్డ్ మీద మనకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోవాలి. ఆ పెట్టిన చోట సన్లైట్ ఖచ్చితంగా పడాలి, అప్పుడే తిరిగిద్ది. ఇంత ప్రాసెస్ చెప్పి టెస్ట్ చేయకపోతే ఎలా? ఇదేంటి ఇంత స్లోగా తిరుగుతుంది అనుకోవద్దు. ఒకసారి నీడలోకి తీసుకొచ్చి మళ్ళీ బయటకు తీసుకొస్తా ఎండలోకి, అప్పుడు చూడండి, అప్పుడు అర్థమవుతుంది దాని స్పీడ్. ఇది మా ఫ్రెండ్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాడు, 799 రూపీస్ పడింది కాస్ట్. ఇందాక నుంచి వాయిస్ ఓవర్ ఇద్దామంటే మా ఇంటి పక్కన ఒకటి డీజే పెట్టి సావ కొడుతున్నాడు అన్న. ఎంతసేపు వెయిట్ చేసినా శాంతించట్లేదు. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం కంపోజ్ చేసింది ఆ అన్నే.